జయ గురుదత్త వెల్కమ్ టు దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ ఓం నమః శివాయ ఇప్పుడు మనం తెలుసుకోబలుతున్న ఆలయం యొక్క వివరాలు ఆంధ్ర అమర్నాథ్ గా పిలువబడే సాలేశ్వరం ఆంధ్రలో అమర్నాథ్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారు అందుకని ఇక్కడ మీకోసం పోలిక చెప్పడం జరుగుతుంది అమర్నాథ్ వెళ్ళినప్పుడు మనం స్వామిని దర్శించాలంటే కొండ ఎక్కవలసి ఉంటుంది పగల మాత్రమే ప్రయాణించాలి ఆ యాత్ర ఎంతో కష్టతరమైనది కేవలం సంవత్సరంలో 1.5 నెలలు మాత్రమే ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ఆంధ్ర అమర్నాథ్ సాలేశ్వరం జాతర కేవలం సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఉంటుంది చైత్ర పౌర్ణమి అంటే ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమికి ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత పౌర్ణమి రోజు మాత్రమే జరుగుతుంది ఇక్కడ స్వామివారిని దర్శించాలంటే 2 లోయలు దిగవలసి ఉంటుంది అమర్నాథ్ లో లింగం కరిగిపోతుంది ఇక్కడ స్వామి దర్శన భాగ్యాన్ని మనకి కేవలం 3 నుంచి 5 రోజులు మాత్రమే ఇచ్చి మరలా ఇంకొక సంవత్సరం పాటు మనం నిరీక్షించవలసి ఉంటుంది అందుకనే ఈ ఆలయాన్ని ఆంధ్ర అమర్నాథ్ గా పిలవడం జరుగుతుంది ఈ ఆలయం వచ్చేసరికి శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలోను ఫరాబాద్ చెక్ పోస్ట్ వరకు ప్రయాణం చేసి అక్కడి నుంచి 20 కిలోమీటర్లు జీపుల్లో ప్రయాణించవలసి ఉంటుంది లేదా సొంత కార్లో ప్రయాణించి అక్కడి నుంచి 6 కిలోమీటర్లు ఖాళీ నడకన గుట్టలు కొండలు దాటుకుంటూ స్వామివారిని దర్శించవలసి ఉంటుంది సుమారుగా 200 అడుగుల లోతు 14 రాళ్లతో కొన్న గుట్టని దేటంతో మన ప్రయాణం మొదలవుతుంది ఆ గుట్ట దిగిన తర్వాత మరలా సుమారు 500 నుంచి 600 అడుగుల ఎత్తు నుండే ఇంకో గుట్టని దాటవలసి ఉంటుంది సుమారుగా 1.5 గంటల నుంచి వయసును బట్టి 3 గంటల లోపు ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమైన లోకాన్ని చూడడం జరుగుతుంది ఆకాశం నుంచి 200 మీటర్ల లోతుకు పాలధార పడుతున్నట్టు ఉండే అద్భుతమైన జలపాతం ఇక్కడ మీరు చూస్తున్నారు ఆల్రెడీ స్క్రీన్ మీద పిల్లలు పెద్దవాళ్ళు ప్రయాణం చేసి నా బడలికనంతని ఇక్కడ స్నానం చేసి కేరింతలు కొడుతూ వాళ్ళ యొక్క బాధల్ని మర్చిపోవడం జరుగుతుంది ఈ జలపాతం పక్కనే గుహలోనే స్వామివారు సలేశ్వరుడుగా కొలువై ఉన్నారు పాండవ వనవాస సమయంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇక్కడ శివుణ్ణి కొండల మధ్య తపస్సు చేసి స్వామి యొక్క సాక్షాత్కారం పొందినట్టుగా చెప్పడం జరుగుతుంది ఈ స్వామి చించుల యొక్క ఆరాధ్య దైవం అతను సర్వేశ్వరుడు అయితే పలకలేని వాళ్ళు అలాగే చెంచులు అతన్ని సర్వేశ్వరుడు కాస్త పిలవడంలో సలేశ్వరుడు సలేశ్వరుడు అని పిలవడం జరిగినట్టుగా చెప్పబడుతోంది అలాగే కొంతమంది చెప్పినట్లు ఇక్కడ ఎక్కువ ఆధారం లేకపోయినా కూడా ఈయన శనేశ్వరుడు అనేవాళ్ళని ఎవరైతే ఈ స్వామిని దర్శిస్తారో శని బాధలు ఉండవని ఎందుకంటే ఎంతో వ్యయ ప్రయాసలు కోరి స్వామిని దర్శిస్తారు గనక వారికి శని బాధలు ఉండవని అందుకనే కాలగమనంలో శనేశ్వరుడు కాస్త శలేశ్వరుడుగా మారాడని కూడా చెప్పడం జరుగుతుంది మనందరూ తెలిసిన ఏ పేరుతో పిలిచినా కూడా ఇక్కడ స్వామి మనకి కోరికలు నెరవేర్చే స్వామి మున్ననూరు చెక్ పోస్ట్ నుంచి ఇక్కడికి చేరడానికి అచ్చంపేట డిపో వారు ఎన్నో బస్సులు కూడా నడపడం జరుగుతుంది ఇక ఇక్కడ ఒక ముఖ్య విశేషం భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ జలధార పెరుగుతుందని భక్తుల నమ్మకం ఆ ఘట్టాన్ని చూడడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు నా యొక్క మీల్ వీడియోలు చూడదలిచిన వారు ఎవరైనా సరే youtube.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దైవ సన్నిధి అని పైన స్క్రీన్లో కనబడుతున్నట్టుగా క్లిక్ చేయడం ద్వారా నా యొక్క ఛానల్ మీరు ఓపెన్ చేయగలరు నా యొక్క పరిహార టెంపుల్స్ చూడదలుచుకున్న వారు ఇక్కడ పరిహార టెంపుల్స్ కూడా మీకు కనబడుతున్నాయి అంటే మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం దర్శించవలసిన ఆలయాలు అంటే పిల్లవటానికి పిల్లలు పుట్టడానికి అలాగే బాకీలు తీరడానికి ఇలా రకరకాల సమస్యల కోసం మనం ఏ ఆలయాన్ని దర్శించాలి అనే వివరాల కోసం మీరు దైవ సన్నిధి అని కానీ లేదా పరిహార టెంపుల్స్ అని కానీ ఇక్కడ యూట్యూబ్లో టైప్ చేయడం ద్వారా మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలను వీక్షించగలరు నా వీడియోలన్నీ మీకు నచ్చి ఉంటాయని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్.